ఆబోతుని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని ప్రాథమిక సూత్రాలను మనం గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం, ఇది మంచి పాలసార కలిగినటువంటి ఆబోతు. సో దీన్ని ఎలా ఎంపిక చేసామంటే, ఎన్ని దశల్లో ఎన్ని సూత్రాలు మేము పాటించామంటే, మొట్టమొదటిగా దీని తల్లి ఎన్ని పాలు ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. ఒక ఒక ఈత కాలంలో, అంటే ఒక ఈతకు ఈతకు మధ్య కాలంలో, అంటే 250 రోజుల నుంచి 300 రోజుల వ్యవధిలో ఎన్ని పాలు ఇచ్చింది అనేది మేము రికార్డ్ చేస్తాం. అంటే వారానికి ఒక రోజు ఫుల్ మిల్కింగ్ అంటాం మనం, అంటే దూడకి వదలకుండా కంప్లీట్ మిల్కింగ్ చేస్తాం మనం. కంప్లీట్ మిల్కింగ్ చేసినప్పుడు రికార్డ్ చేస్తాం మిల్క్. సో మనం చూస్తూ ఉన్నాము పశువుల్లో పాలసార పెంపొందించాలని మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. సో ఈ పశువుల్లో పాలసార పెంపొందించే విషయంలో ఆబోతుల పాత్ర చాలా కీలకమైందండి. ఎందుకంటే ఒక ఆబోతు నుంచి దాని జీవితకాలంలో దాదాపు మనం 300,000 వీర్య డోసులు తయారు చేస్తాం. సో ఈ 300,000 వీర్య డోసులు తయారు చేసి మనం ఎప్పుడైతే రైతులకి అందించామో, కనీసం 1 లక్ష నుంచి 1.5 లక్షల దూడలు. సో ఈ 1 లక్ష 1.5 లక్షల దూడల్లో పాలసార బాగా ఉందా లేదా అనేది నిర్ణయించేది మీరు ఇచ్చినటువంటి ఆబోతు వీర్యమే. సో మనం అందించినటువంటి ఆబోతుల్లో పాలసార ఉందా లేదా అనే దాన్ని బట్టే పుట్టిన దూడల్లో పాలసార నిర్ణయం జరుగుతుందన్నమాట. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది హర్డ్ ఈజ్ బుల్ అంటాం అందుకే. కాబట్టి ఆబోతుల ఎంపిక చాలా నిర్ణయాత్మకమైనది అనమాట. ఆబోతుల ఎంపిక చాలా ఇంపార్టెంట్ పశువుల పాల ఉత్పత్తిని పెంచడానికి. అందుకే మేము ఒక మేల్ యానిమల్ని సెలెక్ట్ చేసేటప్పుడే 6 నెలల టైంలోనే దాన్ని ప్రొవిజనల్గా సెలెక్ట్ చేస్తాం. ముందు ఇనీషియల్గా దాని తల్లి పాల దిగుబడి, దాని తండ్రి తల్లి అంటే నాయనం అంటాం బహుశా. సో ఇట్లా దాదాపు 5-6 జనరేషన్స్ ఆఫ్ లీనియేజ్ని చూసి ఆ బుల్ని, ఆ మేల్ని సెలెక్ట్ చేస్తాం మేము. ఇప్పుడు ఇక్కడ మేము ఈ టైంలో ఒక బుల్ని సెలెక్ట్ చేసినప్పుడు మినిమం 7 జనరేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూస్తాం మేము. 7 జనరేషన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఆ లీనియేజ్లో చూసి ఆ మేల్ కాఫ్ని సెలెక్ట్ చేస్తాం అనమాట. సో 6 మంత్స్ అప్పుడు ప్రొవిజనల్గా సెలెక్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 6 మంత్స్ దాన్ని గ్రోత్ ఎలా ఉందో చూస్తాం. ఫస్ట్ దానికి జాతి లక్షణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనే చూస్తాము. తర్వాత దాని గ్రోత్ ఎలా ఉందనే చూస్తాము. సో 2 నుంచి 2.5 సంవత్సరాల సమయంలో దాన్ని బ్రీడింగ్ బుల్గా సెలెక్ట్ చేస్తాం. అంటే 6 నెలల వయసులో ప్రొవిజనల్గా సెలెక్ట్ చేసి దాని గ్రోత్ రేటు, బ్రీడ్ క్యారెక్టర్స్ అన్నీ స్టడీ చేసి 2.5 సంవత్సరాల వయసులో దాన్ని బ్రీడింగ్ బుల్గా ఎంపిక చేయడం జరుగుతుంది. బ్రీడింగ్ బుల్గా ఎంపిక చేసిన తర్వాత దాని నుంచి వీర్య సేకరణ చేసి ఆ వీర్యాన్ని ఘనీభవింపజేసి ల్యాబొరేటరీలో, దెన్ ఆ సెమెన్ని మనం ఫెర్టిలిటీ స్టడీస్కి వాడతామన్నమాట. అంటే ఆ కలెక్ట్ చేసి సేకరించి స్టోర్ చేసిన సెమెన్ ఫెర్టైల్ సెమెనా కాదా, అంటే ఈ సెమెన్ కనుక వాడితే రైతు ఆవు గర్భం దాల్చుతుందా లేదా అనేది మనం ముందు టెస్ట్ చేయాలి బుల్ని ఇక్కడ ఫీల్డ్లో. సో ఇది మా పరిశోధనా కేంద్రంలో చెక్ చేసిన తర్వాత ఫెర్టిలిటీ కనీసం, అంటే 100 ఇన్సెమినేషన్స్ చేస్తే కనీసం 50 దూడలన్న పుట్టాలి, అంటే 50% ఫెర్టిలిటీ అంటాం మనం. సో 50% మినిమం ఫెర్టిలిటీ ఉంటేనే ఆ సెమెన్ మనం ఫీల్డ్లోకి ఇస్తాం. అంటే ఇనీషియల్ టెస్టింగ్ మొత్తం ఇక్కడే అయిపోతుంది. ఏ బ్రీడింగ్ బుల్ ఎంపికలో అన్ని సిరీస్ ఆఫ్ క్వాలిటీ టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఆ సెమెన్ ఫీల్డ్కి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సెమెన్ ఫెయిల్ అవ్వకూడదు. రైతు దగ్గర ఫెయిల్ అయిందంటే టోటల్ పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వదు, రైతులందరి ఆవులు సూలు కట్టవు. సో పాపులేషన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది ఈ ఒక్క బుల్ వల్ల. కాబట్టి సెలక్షన్ ఆఫ్ ది బుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బుల్ సరైన బుల్ కనుక, ఇత్తనం మంచిది కాకపోతే చెట్టు మంచిది అవ్వదు. సో ఈ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవ్వద్దు. మీరు ఎంపిక చేసిన బుల్ కనుక పాలసార లేకపోయినా, ఫెర్టిలిటీ లేకపోయినా, ఇంకొకటి ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి, ఒక సీరీస్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి ఒక బుల్ ఎంపికలో. నిజానికి ఆ ఆవు ఈనేటప్పుడు సుఖప్రసవం జరిగిందా లేదా అనేది కూడా ఒక పారామీటర్. మాకు సుఖప్రసవం జరగలేదనుకోండి బుల్ సెలక్షన్లో కూడా ప్రాబ్లం ఉండే మనం. సో ఒక బుల్కి బ్రీడింగ్ వాల్యూ అంటాం మనం దాన్ని. సో బ్రీడింగ్ వాల్యూని బట్టి ఆ బుల్ను బ్రీడింగ్ బుల్గా సెలెక్ట్ చేసి అప్పుడే దాని వీర్యాన్ని మనం ఫీల్డ్కి అందిస్తాం. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ వీర్యాన్ని ఉపయోగించే ప్లేస్లో సరిగా ఉపయోగించట్లేదు, అంటే డెలివరీ సిస్టంలో ఫెయిల్ అవటం వల్ల మంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంపిక చేసే బుల్ నుంచి వీర్యం తయారు చేసి ఫీల్డ్లోకి వెళ్తే అక్కడ సరిగా ఇన్సెమినేషన్ చేయలేదనుకోండి ఆడ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ప్రొడక్షన్ పాయింట్ ఒకటే కాదు, ఈవెన్ డెలివరీ పాయింట్లో కూడా ఆ సెమెన్ సరిగా ఉపయోగించినట్టయితే మనకి కన్సెప్షన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాళ మన పాపులేషన్లో కన్సెప్షన్ లెవెల్ 35% ఉంది.
ఎగ్జాటిక్ ఫారిన్ కంట్రీస్లో దాదాపు 60-70% కన్సెప్షన్. కారణం ఏంటంటే డెలివరీలో ప్రాబ్లం. ఏ చేసే టెక్నీషియన్ సరిగ్గా చేయాలి. ఇప్పుడు న్యాచురల్ సర్వీస్ ఉందనుకోండి, ఆబోతూ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అలా కాదు. టైమ్ ఆఫ్ ఇన్సెమినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే కరెక్ట్ టైం ఐడెంటిఫై చేసి ఏ డిటెక్ట్ చేసి ఇన్సెమినేట్ చేయాలి. చేసే వ్యక్తి కరెక్ట్గా చేయాలి, ఆ సెమెన్ కరెక్ట్గా ఉందా లేదా. తర్వాత అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత సెమెన్ ప్రాపర్గా స్టోర్ చేయాలి. సరే లిక్విడ్ నైట్రోజన్ సరిగా రీఫిల్లింగ్ చేయలేదు అనుకోండి, ఆ సెమెన్ డ్యామేజ్ అయిపోద్ది. అలాంటి సెమెన్ వాడామనుకోండి, యానిమల్ కన్సీవ్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట కన్సెప్షన్కి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని కంట్రోల్ చేస్తేనే ఆ యానిమల్ ప్రెగ్నెంట్ అవుద్ది. అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో మేజర్ లిమిటేషన్. అది మనం 100 పశువులకు ఇన్సెమినేషన్ చేస్తే 35 దూడలే పడుతున్నాయి. కారణం ఏంటి? ఎక్కడో దేర్ ఈజ్ సమ్ ఫాల్ట్ ఇన్ ద డెలివరీ సిస్టమ్. ఆ డెలివరీ సిస్టమ్ను కరెక్ట్ చేసుకోవాలి మనం, అప్పుడు మన పర్సంటేజ్ ఆఫ్ కన్సెప్షన్ పెంచుకోవచ్చు. ఆబోతులను ఎంపిక చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం 25,000 నుంచి 30,000 వీర్య డోసులు మనం తయారు చేసుకోవచ్చు. సో 2.5 నుంచి 3 సంవత్సరాల వయసులో బ్రీడింగ్కు వచ్చినటువంటి ఆబోతు దాదాపు 8 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మనం సెమెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా 3 లక్షల డోసులు వచ్చే వరకు మనం సెమెన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఏది ముందైతే అది, 8 సంవత్సరాల వయసు లేదా 3 లక్షల వీర్య కణాలు, వీర్య డోసులు చేసేంతవరకు ఆబోతులు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ ఆబోతుల పోషణలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం రెగ్యులర్గా సెమెన్ కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి పోషణ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందాక మనం చెప్పినట్టు మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. సో మైక్రోన్యూట్రియంట్స్ ఉండేటట్టు మినరల్ మెచ్చు ఉండేట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్, బ్రీడింగ్ బుల్స్కి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇవ్వాలి. సో సెమెన్ కలెక్షన్కి పోబోయే ముందు మనం బుల్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది మనకి. సో ఈ బుల్ ఎక్సర్సైజ్లో ఎవ్రీ డే ఎక్సర్సైజ్ ఇవ్వాలి బుల్స్కి. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు కౌస్ అంటే రెగ్యులర్గా మిల్క్ ఇస్తాయి. సో ఎంతో కొంత ఇది ఎక్స్చేంజ్ మెటబాలజీ ఉంటుంది. కౌ బుల్స్ ఏంటంటే ఖాళీగా ఉంటాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ ఉండదు వాటికి. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇనే డే ఇంత అని కాదు, యానిమల్ యాక్టివ్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. యాక్టివ్గా ఉన్నంత వరకు మనం ఎక్సర్సైజ్ ఇవ్వాలి యానిమల్కి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అట్లీస్ట్ 1/2 అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ ఇచ్చినట్టయితే యానిమల్ యాక్టివ్గా ఉంటుంది. అది దాని యొక్క కండరాలు కూడా బాగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. మసిల్ టోనిసిటీ అంటాం మనం. ఆ టోనిసిటీ మెయింటైన్ అవుద్ది. ఒబేసిటీ ఉండదు, ఒబేసిటీ రాకూడదు, ఫ్యాట్ ఎక్యుములేషన్స్ ఉండకూడదు. సో ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి బ్రీడింగ్ బుల్. చాలామంది రైతులు వచ్చి మీ బుల్స్ బాగా హెవీగా లేవు అంటారు. హెవీగా ఉండకూడదు బుల్స్ ఎప్పుడు. హెవీగా ఉంటే ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైపోయి లోపల మనకు సెమెన్ డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బుల్ ఎప్పుడు హెవీగా ఉండకూడదు, బిల్లు మీడియోకర్గా ఉండాలి బ్రీడింగ్ బుల్. అది ఎంతైతే ఆ వయసుకి ఎంతైతే బరువు ఉండాలో అంతే మెయింటైన్ చేయాలి మనం. ఎక్కువ ఫ్యాటీగా ఉండకూడదు. మామూలు ఒంగోలు బుల్ అయితే అరౌండ్ 400-500 కేజీ ఉంటుంది. అలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పంజాలకు మేపే వాళ్ళు దాదాపు 700 కిలోలు వస్తాయి. ఆ బుల్స్ మనకి మౌంటింగ్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి పశుపోషణ లాభదాయకంగా ఉండాలంటే మనం ఏ ఒక సింగిల్ యాక్టివిటీతో చూడకూడదు, మనం మల్టిపుల్ యాంగిల్స్లో ఆలోచించాలి. సో మొట్టమొదట బేసికల్గా యానిమల్ ఎంపిక చాలా ఇంపార్టెంట్. ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ మనం ఎంపిక ఇంపార్టెంటు. తర్వాత యాజమాన్యము పోషణ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. పునరుత్పత్తి సమస్యలు రాకుండా పునరుత్పత్తి సాంప్రదాయం బాగుండేటట్టు మనం ఎంతో కొంత నాలెడ్జి పెంపొందించుకొని పునరుత్పత్తి సాంప్రదాయం చక్కగా ఉన్నట్టయితే హర్డ్ కూడా ఫాస్ట్గా పెరుగుద్ది, మంద కూడా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే మంద ఏపుగా పెరగదు. కాబట్టి పునరుత్పత్తి సాంప్రదాయం బాగుండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా మంచి పాలసాగేటువంటి ఆబోతు వీర్యాన్ని మనం వాడి పుట్టిన దూడల్లో పాలసారను పెంపొందించుకోవాలి. సో ఇలా చేసినందువల్ల ఒక పశువు నుంచి పాలు మాత్రమే కాకుండా పాల కోసం వాడుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో పశువుల పాత్ర ఎంతో ఉంది. తర్వాత ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూస్తున్నాం, మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ కౌస్, కౌ మిల్క్, కౌ యూరిన్, కౌ డంగ్, ఇవన్నీ ఉపయోగించి ఎన్నో రకాల ప్రొడక్ట్స్, పంచగవ్య కావచ్చు, జీవామృతం కావచ్చు, ఘన జీవామృతము, ద్రవ జీవామృతం, ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ ఇవాళ మార్కెట్లో వస్తున్నాయి. 5-6 ఆవులను పెట్టుకొని దాదాపు 10-15 ఎకరాలు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్ మనం ఈరోజు చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా కమర్షియలైజేషన్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ కూడా మనం ఇవాళ ధూప్ స్టిక్స్ కావచ్చు, పిడకలు కావచ్చు, ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ మనం మార్కెట్లోకి వస్తున్నాయి. ఘీ ఇస్ వెరీ కాస్ట్లీ. కౌ ఘీ చాలా దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు కౌ ఘీ మనం మార్కెట్లో మనకి డిమాండ్ ఉంది. సో ఇలా చేసినట్లయితే మనం పశుపోషణ, ముఖ్యంగా నాటు జాతి ఆవుల పశుపోషణ
లాభదాయకంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకు మనం పర్యావరణ హితంగా కూడా మనం ఎంతో కొంత పర్యావరణానికి సహకరించిన వాళ్ళం అవుతాం మనం.